సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. ఓం సమాచారం కార్యక్రమానికి స్వాగతం. నేను భాగ్యశ్రీ. ముందుగా ముఖ్యాంశాలు. భవానీ దీక్షల విరమణకు క్యూ లైన్లు ఏర్పాటు. శివుని తలపై గంగమ్మ ఉన్న శివాలయం. శబరిమలలో పోటెత్తుతున్న అయ్యప్పులు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో గత మాసంలో ప్రారంభమైన అర్ధమండల దీక్షల్లో వచ్చే సంవత్సరం జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు భవానీ దీక్ష విరమణలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న విధంగానే వినాయక స్వామివారి దేవస్థానం వద్ద నుండి భవానీ దీక్ష చేపట్టిన భవానీ భక్తుల క్యూ లైన్లు ప్రారంభమవుతున్నాయి. ఇక ఈ విశేషాలను మా అమరావతి బ్యూరో. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం భవానీ దీక్షలు తీసుకున్న భక్తులకు భవానీమాల విరమణ సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అదేవిధంగా సమయం వృధా కాకుండా ఉండడానికి అనేక సౌకర్యాలను అందించడానికి తగిన ఏర్పాట్లను చేపట్టింది. గత మాసంలో ప్రారంభమైన భవానీ మండల దీక్షలు అర్ధమండల దీక్షలను వచ్చే సంవత్సరం జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న విధంగానే వినాయక స్వామివారి దేవస్థానం వద్ద నుండి భవానీ దీక్ష చేపట్టిన భవానీ భక్తుల క్యూ లైన్లు ప్రారంభమవుతాయి. ఈ క్యూ లైన్ పనులను ఉదయం పూజలు నిర్వహించి పనులు ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు వినాయక స్వామి వారి దేవస్థానం వద్ద శ్రీ కనకదుర్గా అమ్మవారి చిత్రం పఠనకు ఆలయ వైదిక అర్చక సిబ్బందిచే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి క్యూ లైన్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కన్నాటి రాంబాబు, ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, ఆలయ కార్యనిర్వాహక ఇంజనీర్లు, వైదిక సిబ్బంది మరియు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొని కొబ్బరికాయలు కొట్టి క్యూ లైన్ పనులు ప్రారంభించారు. కృష్ణా జిల్లా మోపిదేవిలో నెలకొన్న ప్రసిద్ధ క్షేత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం. ఇక్కడ వల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామివారు కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం సంప్రదాయంగా ప్రతి సంవత్సరం నిర్వహించే స్వామివారి కళ్యాణ మహోత్సవానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసింది. స్వామివారి కళ్యాణ వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని కృష్ణా జిల్లా మోపిదేవి నుండి మా అమరావతి బ్యూరో చీఫ్ వేడుకొండలు అందిస్తారు. కృష్ణా జిల్లా మోపిదేవిలో నెలకొన్న ప్రసిద్ధ క్షేత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ క్షేత్రంలో ఈ నెల 18న జరగనున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాల సందర్భంగా కృష్ణా జిల్లా మోపిదేవిలో స్వయంభూగా కొలువైయున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణ ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈసారి స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బందితో పాటు వాలంటీర్లు కూడా భారీ సంఖ్యలో పాల్గొంటారని, ప్రతి ఒక్కరికి తీర్థప్రసాదాలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో నల్లం సూర్య చక్రధర్ రావు తెలిపారు. సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణ మహోత్సవాలకు ఇటు మోపిదేవిలో స్వయంభూ కొలువైనటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఏర్పాట్లు సర్వవేగంగా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి కార్యనిర్వహణాధికారి అలాగే అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి చక్రధర్ రావు గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 18వ తారీఖున సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా స్వామివారి కళ్యాణాలు సమస్తమైన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇందులో ప్రతి భక్తులు కూడా దంపతుల్లో వచ్చి పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించి తదనంతరం స్వామివారి దర్శనం అయ్యి తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులు వెళ్తారు. ఈ యొక్క ఉభయ రాష్ట్రాల నుంచే కాకుండా
పక్క రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా భక్తులు కూడా ఈ షష్ఠి యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారు. అలాగే సార్, ముఖ్యంగా ఆ రోజు ఆ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టి సత్యనారాయణ గారు కూడా వస్తారని తెలిసింది. అలాగే వివిఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఏం చేశారు? ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం గారైన కొట్టి సత్యనారాయణ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి బట్టలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మరి రమేష్ బాబు గారు, అలాగే ఇక ప్రోటోకాల్ ప్రకారం అందరికీ కూడా ఇన్విటేషన్స్ పంపిస్తున్నాం. వారందరూ కూడా మరి వస్తారని ఆశిస్తున్నాం. వీరందరి సమక్షంలో కూడా అక్కడ ప్రత్యేకంగా వాళ్ళకు కూడా కళ్యాణం తిలకించడానికి చిన్న వేదిక కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే దంపతులందరికీ కూడా సీరియల్ ప్రకారం వాళ్ళ కూడా భక్తులందరూ సామూహికంగా కళ్యాణం చేయడానికి కూడా వాళ్ళకు కూడా సకల ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే సార్, ఆ రోజు వచ్చేటువంటి వేలాది మంది భక్తులను దృష్టిలో పెట్టుకుని అంటే ప్రసాదం ముఖ్యమైనది, ఇక్కడ ప్రసాదం కౌంటర్లు అయినా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు బయట ఎక్కడ? రెగ్యులర్గా ఉండే దానికో కాకుండా అవుట్ గేట్ దగ్గర రెండు ప్రసాద కౌంటర్లు కొత్తగా తయారు చేయించడం జరిగింది. వాటి ద్వారా మరి నాగుల చవితికి సక్సెస్ఫుల్గా యొక్క కార్యక్రమాన్ని భక్తులకి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం. అలాగే ఇంచుమించుగా అంత ప్రశిష్టమైన రోజు కాబట్టి ఆ రోజున సుమారుగా వచ్చే భక్తులందరికీ కూడా లాస్ట్ ఇయర్ కంటే కూడా ఓ 30% ఎక్కువగా మేము ప్రసాదాలన్నీ తయారు చేయించి అక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి భక్తుడు కోరిన విధంగా ఎన్ని కోరితే అన్ని రకాల ప్రసాదాలు పులిహార అవనివ్వండి, లడ్డు అవనివ్వండి, అన్నీ ఇవ్వడానికి సకల ఏర్పాట్లు చేసాం. అలాగే ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా హై స్కూల్ ప్రాంగణంలో కూడా ఉచిత అన్నదాన ప్రసాదం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిత్యానందాన ట్రస్ట్ నుండి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది చూస్తే 18వ తారీఖు జరగనున్నటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అలా అంగరంగ వైభవం కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని చెప్పేసి మనకు చక్రధరరావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ బాబు సేడుకొని సీవీఆర్ న్యూస్ మోపిదేవి నుండి. హనుమకొండ జిల్లా ప్రసిద్ధ మేడారం జాతరకు భక్తులు తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ వారు స్పెషల్ బస్సులు నడిపిస్తున్నారు. వరంగల్ హనుమకొండ బస్టాండ్ నుండి ప్రతి బుధవారం, ఆదివారం మరియు సెలవు దినాల్లో మేడారంకు స్పెషల్ బస్సులు నడిపిస్తున్నట్లు వరంగల్ రీజనల్ మేనేజర్ శ్రీలత తెలిపారు. నేటి నుంచి బస్సులు సర్వీసులు ప్రారంభమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీరాంపురం శ్రీరామలింగేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మహోత్సవం సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి డివి కృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుంచి 23వ వరకు షష్ఠి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని, ప్రత్యేక క్యూ లైన్లు, చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యం, క్యూ లైన్లో వేచి ఉన్న చిన్నపిల్లల కోసం పాలు, ఉచిత ప్రసాదాలు అందిస్తున్నామని ఆలయ కార్యనిర్వహణ అధికారి డివి కృష్ణంరాజు తెలిపారు. 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరుగుతాయండి. 18వ తారీఖున తెల్లవారుజాము నుంచి షష్ఠి సందర్భంగా వచ్చిన భక్తులకు క్యూ లైన్లో అన్ని ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశాం. వచ్చిన పిల్లలకి అందరికీ పాలు, ప్రసాదం అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 19వ తారీఖున శ్రీ స్వామివారి రథోత్సవం 3 గంటలకు పురవీధుల్లో అత్యంత వైభవంగా జరుగుతుంది. 20వ తారీఖున శ్రీ స్వామివారి తెప్పోత్సవం కూడా ఒక పంటకాలం నందు సాయంకాలం 7 గంటలకు జరుగుతాయి. 21వ తారీఖున శ్రీ స్వామివారి పుష్పోత్సవం కూడా ఆలయంలో జరుగుతాయి. ఈ 5 రోజుల కార్యక్రమం శ్రీ స్వామివారికి భక్తులందరూ వచ్చి స్వామివారి దర్శించి తీర్థ ప్రసాదాలు సేకరించి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో వెంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన పురంధేశ్వరికి ఆలయ అధికారులు, పురోహితులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని పురంధేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేసి తీర్థ ప్రసాద అందజేశారు.
ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్ర ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హైకోర్టు జడ్జి కృష్ణమోహన్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన హైకోర్టు జడ్జి కృష్ణమోహన్ కు ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దుర్గాడ గ్రామాన్ని గతంలో దుర్గవూడ లేదా దుర్గవాహిని అని పిలిచేవారు. దుర్గాడ నేడు 16,000 జనాభా నివసిస్తున్న గ్రామం. పిఠాపురానికి అతి సమీపంలో ఉన్న ఈ ఊరిలో పూర్వకాలం నాటి శివాలయం ఎంతో ప్రసిద్ది చెందిదే. సాధారణంగా శివాలయంలో శివుడితో కలిసి గంగమ్మ ఉండే శివలింగం చాలా అరుదు. ఇలాంటి శివలింగం దక్షిణ భారతంలో 2 మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి దుర్గాడలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం. మరి ఈ ఆలయ విశేషాలను ఇప్పుడు చూద్దాం. శివుని తలపై గంగమ్మ ఉండటం అందరికీ తెలిసిందే. చిత్రపటాల్లోనూ, అక్కడక్కడా శైవ క్షేత్రాల్లో శిల్పాల రూపంలోనూ మనం శివుడి తలపై చిన్న ఆకృతిలో గంగమ్మ ఉండటం చూస్తాం. కాని శివలింగంపై గంగమ్మ కొలువుదీరిన శివలింగాన్ని చూడటం దాదాపుగా అరుదని చెప్పాలి. త్రేతాయుగం నాటి కాలం నుంచి ఈ ఆలయం ప్రస్తావన ఉంది. అంతకంటే ఇది అద్భుతమనే చెప్పాల్సి ఉంటుంది. ఈ ఆలయంలోని విగ్రహాన్ని రాముడు త్రేతాయుగంలో తన వనవాస సమయంలో ప్రతిష్ఠించాడని స్థల పురాణంలో చెప్పబడింది. ఇక్కడ మినహా గంగమ్మ మనకు ఎక్కడా శివుని శిరస్సుపై కనిపించదు. శివ పంచాయతన సమేత ఉమారామలింగేశ్వర స్వామివారి శిరస్సుపై కొలువు తీరిన గంగమ్మను చూడొచ్చు. ఇక్కడ శివలింగంపై మరో శిల ఉంటుంది. అదే గంగమ్మగా పూజిస్తారు ఇక్కడి ప్రజలు. సుమారు 50 ఏళ్ల క్రితం దుర్గాడ ప్రాంతం అంతా కరువు కాటకాలతో ఉండేదట. సహజంగానే మెట్ట ప్రాంతం, ఆపై వర్షాలు లేక పంటలు పండక ప్రజలు కష్టాలు పడేవారట. ఆ సమయంలో ప్రస్తుతం ఈ శివలింగం ఆలయానికి ఎదురుగా ఉన్న కోనేటిలో లభించిందట. ఆ శివలింగంపై మరో రాయి ఉండటం ఆ గ్రామస్తులు గమనించారు. గ్రామ ప్రజలు వెంటనే ఆలయం కట్టించి స్వామివారి శివలింగాన్ని ప్రతిష్ఠాపించారు. అయితే శివలింగంపై ఉన్న రాయిని తొలగించి కోనేటిలో వేశారు. అయితే విచిత్రంగా ఆ రాయి మళ్లీ శివలింగంపై మరునాటి ఉదయం పూజారులకు, గ్రామస్తులకు కనిపించింది. పురోహితులు ఆ రాయిని తీసుకువెళ్లి దగ్గరలోని అన్నవరం పంపానదిలో నిమజ్జనం చేశారు. మరుసటి రోజు ఆ రాయి తిరిగి శివలింగంపై ప్రత్యక్షమైందట. ఇలా ఎన్నిసార్లు చేసినా తిరిగి శివలింగంపై ఆ రాయి ఉంది. ఆ రాయి కనిపించడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని వేద పండితులు ఆ రాయిని గంగాదేవిగా భావించి శివలింగంపైనే ఉంచి పూజలు, అభిషేకాలు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత శాస్త్రబద్ధంగా సూర్యుడు, లక్ష్మీనారాయణుడు, ఉమాదేవి, గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి శివ పంచాయతన క్షేత్రంగా అభివృద్ధి చేశారు. ఈ ఆలయం మహిమాన్వితమైనది. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసిన తర్వాత దుర్గాడ గ్రామం చుట్టుపక్కల గ్రామాలు పచ్చటి పైరులతో కలకల్లాడుతూ ఉంటున్నాయంటున్నారు
అక్కడ గ్రామ ప్రజలు. ఇక్కడి గ్రామస్తులే స్వయంగా చందాలు వేసుకుని తమ ఊరి శివాలయాన్ని అభివృద్ధి చేసుకున్నారు. రాజకీయ పరమైన విభేదాలు ఉన్నా ఆలయంలోని ఉత్సవాల విషయంలో గ్రామస్తులు అంతా ఒకే మాటపై కట్టుబడి ఉండడం విశేషం. హర హర మహాదేవ శంభో శంకరహర. కాకినాడ జిల్లా గొల్లపనూరు మండలం తుర్గాడి గ్రామంలో మేము చేసినటువంటి శ్రీ పంచాయతన సమేత శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి స్వామివారు ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం సూర్యభగవాను అమ్మవారు లక్ష్మీనారాయణుడు గణపతి మధ్యలో పరమేశ్వరుడు భారతదేశం మొత్తం మీద ఎక్కడా కూడా లేనటువంటి విధంగా శివుని తల మీద రాయి ఉండడం, ఆ రాయిని గంగాదేవిగా పూజించడం ఈ గ్రామంలో జరుగుతున్నది. ఈ గ్రామం పిఠాపురానికి అన్నవరానికి మధ్యలో ఉన్నది కాబట్టి భక్తులు గమనించి ఈ యొక్క గ్రామాన్ని లో ఉన్న పరమేశ్వరుడిని రామలింగేశ్వరుని దర్శించి గంగాదేవితో కూడుకున్న రామలింగేశ్వరుని చూసి దర్శనం చేసుకుని రామలింగేశ్వరుడు యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుచున్నాము. హర హర మహాదేవ శంభో శంకర హర. వైష్ణవులకు పరమ పవిత్ర క్షేత్రమైన తిరుపతిలో ప్రముఖ శైవ క్షేత్రం కూడా ఉంది. అదే కపిల తీర్థం. తిరుపతికి ఉత్తరంగా తిరుమల కొండలకు ఆనుకొని అలిపిరి దిగువకు వెళ్లే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తోంది. కపిలే తీర్థం పుష్కరిణిలో ముల్లోకాల్లోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ దాదాపు 4 గంటల పాటు కపిల తీర్థంలో నీళ్లొస్తాయని ప్రతీతి. శేషాద్రి కొండలపై వర్షం పడినప్పుడు నీరు జలపాతంగా కిందికి ప్రవహిస్తోంది. ఇక్కడ పరమేశ్వరుడు కపిలేశ్వరుడిగా అమ్మవారు కామాక్షిదేవిగా పూజలందుకుంటున్నారు. తిరుమల కొండల మీద 20 అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిలోకి దూకే జలపాతం ఆకాశగంగను తలపిస్తుందంటే ఆశ్చర్యం లేదు. గతంలో కురిసిన భారీ వర్షాల వల్ల గత వారం ఈ జలపాతం మరింత సుందర మనోహర దృశ్యంగా కనిపిస్తూ యాత్రికులను విశేషంగా ఆకర్షించింది. ఈ విశేషాలను ఇప్పుడు చూద్దాం. తిరుపతి పట్టణానికి ఆనుకొని ఉన్న శేషాద్రి కొండ దిగువన తిరుమలకు వెళ్లే దారిలో కపిల తీర్థం ఉంది. దీనినే చక్రతీర్థం లేదా ఆళ్వా తీర్థం అని కూడా పిలుస్తారు. కృతయుగంలో పాతాళలోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలసినట్టుగా స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. అందువల్ల ఇది కపిలలింగంగా పేరుంది. క్రమంగా కపిల తీర్థంగా ప్రఖ్యాతిగాంచింది. తిరుమల యాత్రకు వచ్చే భక్తులు తప్పకుండా కపిలేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాతే శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవాలని పండితులు అంటుంటారు. ఈ కపిల తీర్థం పుష్కరిణిలోని ముల్లోకాల్లోనూ సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ దాదాపు 4 గంటల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో అక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా అది మేరు పర్వత సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం. గత 10 రోజుల క్రితం తిరుమల గిరుల్లో కురిసిన భారీ వర్షాల వల్ల శేషాద్రి కొండ నుండి కపిల తీర్థంలోకి కిందకు దూకే జలపాతాన్ని చూస్తుంటే పరమశివుడి కోసం పరుగులు పెడుతున్న గంగమ్మ గుర్తుకు వస్తుందనడంలో సందేహం లేదు. శేషాద్రి కొండల నుండి జాలువారే జలపాతం సుందర మనోహర దృశ్యం చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. తిరుమలకు వచ్చే యాత్రికులు, ఇక్కడి స్థానికులు ఈ జలపాతాన్ని చూడటానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నంది సర్కిల్ నుంచి చూసినా, కపిలేశ్వరుడి ఆలయం నుంచి చూసినా ఈ మనోహర జలపాతం అద్భుతంగా కనిపిస్తుంది. ఈ పుష్కరిణి కపిల తీర్థం ప్రసిద్ధి చెందింది. ఈ తీర్థాన్ని శైవులు సాధారణ భక్తుల కపిల తీర్థమని అంటారు. వైష్ణవులు మాత్రం ఆళ్వార్ తీర్థమని పిలుస్తారు. వైష్ణవులు కోనేటి చుట్టూ 4 మూలల్లోనూ 4 సుదర్శన రాతిశిలలను స్థాపించారు. రాతి మెట్లు, సంధ్యావందన దీపాలను ఏర్పాటు చేశారు. అందుకే అప్పటినుంచి దీన్ని చక్రతీర్థమని పిలిచేవారు వైష్ణవులు. ఈ ప్రసిద్ధ శైవ క్షేత్రం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి నిర్వహణలో ఉంది. మహాశివరాత్రి ఉత్సవాలు, కపిలేశ్వరుడి బ్రహ్మోత్సవాలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం స్థానిక బుద్ధాల కన్వెన్షన్ హాల్ నందు ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషావేత్తలు, సాహితీవేత్తలు, ప్రముఖ కవులు, రచయితలు, తెలుగు భాషాభిమానులు ఈ ఉత్సవానికి తరలివస్తున్నారు. తెలుగు సాహిత్యం, కళారూపాలు తెలుగు జాతి వారసత్వ సంపదగా గుర్తిస్తూ అందుకు తగిన విధంగా ఈ ఉత్సవాలను ఏర్పాటు చేశారు. ఈ విశేషాలను ఇప్పుడు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం స్థానిక బుద్ధాల కన్వెన్షన్ హాల్ నందు ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలు ప్రారంభించారు. We are free.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట హోంశాఖ మంత్రి తానేటి వనిత జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. మనం పరిరక్షించుకోవాలి. తెలుగుని అంటే మన తెలుగు రాష్ట్రాలు రెండే ఉన్నాయి. మన భారతదేశం మొత్తం మీద వెతికితే రెండే రాష్ట్రాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో మనకున్న తెలుగును కూడా మనం చక్కగా మాట్లాడి మన భావి తరాలకి కూడా దాన్ని నేర్పించడంలో మనకి అదొక సంతృప్తి ఉంటుంది. మనకి అంటే చెప్పారు దేశ భాషలందు తెలుగు వచ్చారు. ఇప్పుడు అంత చక్కటి తెలుగుని మనం మాట్లాడుతూ ఆ తెలుగు సాంప్రదాయాలు సంస్కృతిని వచ్చే భావి తరాలకు తెలియజేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి కళాకారులందరినీ కూడా మనం ప్రోత్సహించాలి. ఇలాంటి ప్రదర్శనలు ఇస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఇలాంటి ఉద్యమాలు చేస్తున్న పెద్దలందరినీ కూడా అభినందించాలి. ఎందుకంటే వీరందరినీ కూడా ఎంకరేజ్ చేస్తేనే నెక్స్ట్ జనరేషన్స్కి కూడా తెలుగు విలువ తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీ కళావేదిక తెలుగు సాహిత్య అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ మరియు ఆంధ్ర రాష్ట్ర సాహితీ అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, శ్రీశ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి పాల్గొన్నారు. కళావేదిక ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలు, తెలుగు భాషా సాంస్కృతిక ప్రదర్శనలలో భాగంగా వివిధ కళాకారులతో నిర్వహించిన ర్యాలీలో వాణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు తెలుగుతనం ఉట్టిపడేటట్లు తెలుగు తల్లి, భరతమాత, రాణి రుద్రమదేవి, ముల్లా, కవిత్రయం, నన్నయ్య, తిక్కన, ఎర్రన వంటి కవుల వేషధారణలతో పాల్గొనడం పట్టణంలోని పలువురి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. కళావేదిక ఆధ్వర్యంలో యోజన ప్రపంచ తెలుగు సాహిత్య కళా వైభవాలలో 30 గంటల 30 నిమిషాల 30 సెకండ్ల రికార్డు క్రియేట్ చేయడం కోసం ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీశ్రీ కళావేదిక అధినేత మరి కత్తిమండ ప్రతాప్ గారికి, సోదరి రమాహన్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉందంటే మనకున్న సంస్కృతి సంప్రదాయాలు కళా వైభవాలు ఒక కారణం. కానీ రానున్న కాలంలో కానీ భవిష్యత్తులో కానీ ఇటువంటి కళలు అంతరించిపోకుండా ఉండాలి. మరి కళలు అంటే గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకునే దౌర్భాగ్య పరిస్థితి ప్రజలకు ఉండకూడదు అంటే మరి కళలను కవులను కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం భక్తుల తాకిడితో కిక్కిరిసిపోయింది. శబరిమల గిరులు పూర్తిగా అయ్యప్ప స్వాములతో నిండి జనసంద్రం కెరటాలను తలపించాయి. ఇక ఇంతకు మునుపెన్నడూ ఈ విధంగా స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తలేదు. 19 గంటల పాటు మణికంఠుని దర్శనానికి ట్రావెన్కోర్ దేవస్థానం ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఈ విశేషాలను ప్రత్యేక కథనంలో చూద్దాం. నవంబర్ 17 నుండి అయ్యప్ప దర్శనానికి ట్రావెన్కోర్ దేవస్థానం అనుమతినివ్వటంతో భక్తుల సందడి ప్రారంభమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అయ్యప్ప భక్తులు మణికంఠుని దర్శించుకునేందుకు దీక్షలు చేపట్టారు. శబరిమలలో యాత్రికుల రద్దీ అదుపుతప్పుతున్న నేపథ్యంలో కేరళ హైకోర్టు కఠిన చర్యలు తీసుకుంది. బుకింగ్ లేకుండా శబరిమలలోకి ఎవరినీ అనుమతించరాదని శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానంను హైకోర్టు ధర్మశాసనం ఆదేశించింది. వర్చువల్ బుకింగ్, స్పాట్ బుకింగ్ లేకుండా ఎవరూ ప్రయాణించకూడదని కోర్టు కోరింది. శబరిమల వద్ద భక్తులకు సహాయం చేసేందుకు సమీపంలోని కళాశాలల ఎన్సీసీ, ఎన్ఎస్సీ క్యాడెట్ సహాయాన్ని కోరాలని అయ్యప్ప స్వామి దేవస్థానం బోర్డును హైకోర్టు ఆదేశించింది. ప్రతిరోజు వర్చువల్ క్యూ ద్వారా 90,000 బుకింగ్, స్పాట్ 30,000 బుకింగ్స్ ఉంటున్నాయని అయ్యప్ప ఆలయ ఏర్పాట్లను చూసే ఐజీ స్పర్జన్ కుమార్ చెప్పారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో దర్శనాలను త్వరగా చూడాలన్న ప్రయత్నాలకు ఆటంకం కలుగుతోందన్నారు. అయ్యప్ప దర్శన సమయాలను ప్రతిరోజు 19 గంటలకు మించి పొడిగించడం సాధ్యం కాదని అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా శబరిమల అయ్యప్ప దర్శన సమయాన్ని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పొడిగించింది. ప్రస్తుతం రోజులో రెండో భాగంలో సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకుంటున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నేడు శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 59,733 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం 3.52 కోట్లు. శ్రీవారి తలనీలాలు సమర్పించిన భక్తులు 30,654 మంది. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి నారాయణగిరి
ఉద్యావనం వరకు క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం 24 గంటల సమయం పడుతుంది. ఇది ఈనాటి సిఫిఆర్ ఓం సమాచారం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.